కన్న లక్ష్మీ నారాయణ కరుడుగట్టిన కాంగ్రెస్ వాది రాష్ట్ర విభజన తర్వాత అనుయూహ్యంగా బీజేపీలోకి వెళ్లి అందరిని ఆశ్చర్యపరిచారు ఇక పైగా తన రాజకీయ జీవిత ప్రయాణంలో టీడీపీని బుద్ధా శత్రువుగానే చూశారు ఓ రేంజ్ లో టీడీపీని టీడీపీ పెద్దలను విమర్శించిన ఉదంతాలు ఎన్నో ఎన్నెన్నో అలాంటివి బీజేపీని వీడిన కన్న ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తుండటం మరింత ఆశ్చర్యపరుస్తుంది విద్యార్థి దశ నుంచి కన్న కాంగ్రెస్ వాది ఇక దాదాపు 3 దశాబ్దాలుగా పైగా టీడీపీని వ్యతిరేకిస్తూ వస్తున్నారు ఒకవేళ ఆయన టీడీపీలోకి వెళ్ళాలి राजकीय भविष्य मुख्यमंत्री भावस्ते रेल पदनावे आह्वान प्रचार सा इपड़ पदेल तरवा आये चूप तेलुगुदेशं पै पड़िंदे इकड़ एंको गम्मत उंदी इन्नाल्लू कन्ना प्रयाणं चेसिंदी जातीय पार्टीलोने ओकटी कांग्रेस रेंडवदी बीजेपी सडन गा गेर मार्ची टीडीपी सैकिल एक्कुपोतुन्नारु अलागे बीजेपी नायकुडु టీడీపీలోకి వెళ్ళడం పెద్ద విషయం కాకపోయినా కన్న ఆ నిర్ణయం తీసుకోవడమే ఆసక్తి కలిగిస్తుంది ఇక ఇన్నాళ్ళు కన్న లక్ష్మీ నారాయణ ఏం చెబితే అదే పార్టీలో నడిచేది ఇప్పుడు టీడీపీలోకి వెళ్తే పార్టీ చెప్పేది కన్న చేయాలి ఇక లేదంటే పార్టీలో మనుగడ కష్టం ఆ విషయం కన్నకు తెలియదు కాదు పైగా టీడీపీ పట్ల ఆయన శతాబ్దాల వైఖరి కూడా ప్రస్తుతం ప్రశ్నకు కారణమవుతుంది కన్న టీడీపీలో ఇమడగలరా టీడీపీలో తన రాజకీయ ప్రయాణంపై ఎలాంటి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు అనే టాక్ నడుస్తుంది ఇప్పటికే కన్నతో పాటు కన్న అనుచరు కార్లకు టీడీపీ స్టిక్కర్లు అంటించేశారు ఇక నిన్న మొన్నటి వరకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కన్నకు రాజకీయంగా విభేదించిన నాయకులు వచ్చి అమ్మా ఈ మాజీ మంత్రిని కలిసి మాటలు చేతులు కలిపి పొలిటికల్ తాలింపులు పెట్టేస్తున్నారు రాజకీయ ప్రత్యర్థి రాయపాటి సాంబశివరావు కీలక కామెంట్ చేశారు కన్న టీడీపీలోకి ఎలా వస్తారో చూస్తానని ఆయన వస్తే టీడీపీ అధిష్టానంతో అటో ఇటో తేల్చుకుంటాననే విధంగా వ్యాఖ్యలు చేశారు రాయపాటి ఇక గతంలో కన్న టీడీపీపై టీడీపీ నేతలపై చేసిన కులంపరమైన విమర్శలకు ఇప్పుడేం సమాధానం చెబుతారని కూడా మాజీ ఎంపీ ప్రశ్నించారు ఇది ఒక్క రాయపాటే కాదు రాయపాటి లాంటి చాలా మంది నేతలు కన్నను ఇవే ప్రశ్నలు వేస్తున్నారు కానీ బయటపడడం లేదు వాస్తవానికి కన్న రాయపాటి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అప్పుడు కూడా ఇద్దరు ఉప్పు నిప్పే దానిని మరోసారి రిపీట్ చేశారు రాయపాటి ఎవరు సందేహాలు ఎలా ఉన్నా టీడీపీలో ఆ పార్టీ అధినేతతో కలిసి కన్న ప్రయాణం చేయాలి గతంలో టీడీపీ అధినేత చంద్రబాబును కన్న తీవ్ర విమర్శలు చేశారు ఇప్పుడు సర్దుబాటు తప్పదు కన్న గతంలో టీడీపీ అధినేతపై చేసిన విమర్శలు అప్పుడే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు తన ఆత్మరాత్మకు వ్యతిరేకంగా వెళ్ళను అని పదే పదే చెప్తూ కన్న ఇప్పుడు తన అంతరాత్మకు ఎలా సమాధానం చెప్పుకుంటారో ఏమో కన్నను వ్యతిరేకించే లీడర్లు టీడీపీలో మరి ముఖ్యంగా గుంటూరు జిల్లాలో అనేక మంది ఉన్నారు ఇక వాళ్ళంతా రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సర్దుకుపోతారో లేక కడుపులో కత్తులు పెట్టుకొని ముఖాలపై ముఖ్య పైకి నవ్వు చిందిస్తారో చూడాలి కన్న టీడీపీలో మింగిల అవుతారో లేదో కన్నకి టీడీపీలో ఎలాంటి గౌరవం లభిస్తుందో అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తుంది